ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 70వ అధ్యాయం. భారతదేశంలో ఇది పరమపావనమైన పుణ్యక్షేత్రం అయినందువలన ఆపద మొక్కుల వాడై శ్రీనివాసుడు భక్తుల బాధలు పోగొట్టి ఆపాడటంలో అపార కరుణామూర్తి అయినందువలన ఈ యేత్రాక్షేత్రము అత్యంత రమణీయ ప్రకృతి సౌందర్య సంపద అయినందువలన నిత్యము వేలాది భక్తులు ఈ కొండకు వస్తూ పోతూ ఉంటారు. ఎన్నెన్నో కానుకలు నిల్వదోపిళ్ళు సమర్పిస్తూ ఉంటారు, మొక్కుబడులు చెల్లించుకుంటారు. వీరందరితో ఈ క్షేత్రము నిత్య సత్య వైకుంఠముల దేదీప్యమానంగా ఉంటుంది. ఆలయానికి తూర్పు దిక్కున కల గ్వాలిగోపురము చాలా చూడముచ్చటగా ఉంటుంది. గర్భాలయము మీద విమాన గోపురము బంగారు రేకులతో కప్పబడి ఎంతో రమణీయంగా ఉంటుంది. దీనినే ఆనంద నిలయము అంటారు. ఆలయంలో మూడు ప్రాకారాలు ఉన్నాయి. వాటిలో మొదటి ప్రాకారాన్ని సంపంగి ప్రదక్షిణము అంటారు. దీని చేరువనే బంగారు రేకులతో చేసిన ధ్వజస్తంభము, దాని ముంగిట బలిపీఠము ఉన్నాయి. రెండవ ప్రాకారాన్ని విమాన ప్రదక్షిణము అంటారు. ఈ ప్రాకారములోనే పరిమళ గది, పాకశాల, కళ్యాణ మండపము, వామన మండపాలు, వరదరాజస్వామి, బకుళామాలిక, రామానుజాచార్యుల ఆలయాలు ఉన్నాయి. ఇక మూడవ ప్రాకారాన్ని వైకుంఠ ప్రదక్షిణము అంటారు. దీన్ని పుష్యశుద్ధ ఏకాదశి నాడు మాత్రమే తెరచి ఉంచుతారు. గర్భాలయానికి ముందు బంగారు తలుపులు ఉంటాయి. ఈ వాకిలిని బంగారు మండపం అంటారు. దీనికి ముందుగా రంగమండపము ఉంది. ఈ మండపంలోనే స్వామివారి హుండీ ఉంటుంది. సంపంగి చెట్లతో నిండిన ప్రాకారము తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ముందుగా వెండి వాకిలి దాటిన తర్వాత బంగారు వాకిలి కుండా వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటాము. ఈ వెండి వాకిలి గోపురం యొక్క ప్రాకారానికి బయట మహాద్వార ప్రాకారానికి మధ్యగల సుమారు 30 అడుగులు ఉన్న ప్రదక్షిణా మార్గాన్ని సంపెంగ ప్రదక్షిణం అంటారు. ఆలయంలో మనం ప్రవేశించిన మొదటి ప్రదక్షిణా మార్గమే ఈ సంపంగి ప్రదక్షిణా మార్గము. చాలా కాలం కిందట ఈ సంపంగి ఆవరణలోని మహాద్వారానికి దగ్గరగా ఒక పెద్ద చింత చెట్టు ఉండేదట. దానికి కొమ్మలు రెమ్మలు శేకోపశేఖలుగా పెరిగి అతి విశాలంగా వ్యాపించి ఆ చెట్టు నీడ ఎటూ తిరగక ఆ వృక్షం యొక్క మూలంలోనే స్థిరంగా ఉండేది. అందువలన అది నీడ తిరగని చింత చెట్టుగా ప్రసిద్ధి చెందింది. అంత మాత్రమే కాకుండా అది నిద్రపోని చింత చెట్టుగా కూడా పేర్కొనబడింది. దాని శేఖలు కొన్ని చిగురించగా మరికొన్ని శేఖలు పుష్పించగా ఇంకొన్ని శేఖలు కాయలు పండ్లు కాస్తుండేవి. ఇలా అన్ని కాలాలు విశ్రాంతి ఎరుగక ఆ చెట్టు నిరంతరం చిగురించటము పుష్పించటము ఫలించటం వల్ల అది నిద్రపోని చింత చెట్టుగా పిలువబడుతుంది. ఈ చెట్టు కింద ఉన్న పుట్టలో శ్రీనివాసుడు కొంతకాలం దాగి ఉన్నాడు. ఆ తరువాత స్వామివారు విగ్రహమూర్తిగా స్వయంభూగా వెలసి పుట్టలో నిక్షిప్తమై ఉన్నాడు. ఆ నీడ తిరగని నిద్ర ఎరగని చింత చెట్టు సాక్షాత్తు ఆదిశేషుడని, ఆ చెట్టు కింద పుట్ట దేవకీదేవి అని పురాణాల వల్ల తెలుస్తుంది. అట్టి సమయంలో మొట్టమొదట గోపీనాథుడనే వైకానసుడు ఈ క్షేత్రానికి వచ్చి పుష్కరిణి దక్షిణ తీరంలో చింత చెట్టు కింద పుట్టలో ఉన్న వెంకటేశ్వరుని దర్శించి పుట్టలోని ఆ స్వామివారి పుష్కరిణి పశ్చిమ తీరంలో అంటే ప్రస్తుతం శ్రీవారున్న చోట ప్రతిష్ఠించి ఆనాటి నుంచి అక్కడే ఉంటూ స్వామికి అర్చనాది పూజాది క్రమాలు చేస్తూ ఉన్నాడు. తరువాత రంగదాసుడనే భక్తుడు కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఒక బావి తవ్వి సంపంగి చేమంతి మున్నగు చెట్లను పెంచి శ్రీ స్వామివారి పూజకు అవసరమైన పూలను పండ్లను సమర్పిస్తూ అర్చకుడైన గోపీనాథుడికి సహాయంగా ఉండేవాడు. ఈ రంగదాసే ఈ జన్మలో తండమాన్ రాజుగా జన్మించి శ్రీనివాసస్వామికి గోపూర ప్రాకారాదులు నిర్మించాడట. ఆ సందర్భంలో తనకు ప్రీతిపాత్రమైన చింతచెట్టును ఆ చింతచెట్టుకు కొద్ది దూరంలోనే ఉంటూ లక్ష్మీదేవికి ఆవాస స్థానమై అత్యంత ప్రియమై ఎల్లప్పుడూ పుష్పించే చంపక వృక్షాన్ని మాత్రం రక్షించి ఇక మిగిలిన చెట్లను తొలగించి ఆలయ ప్రాకారాదులు నిర్మించవలసిందన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదేశాలను తొండమానుడు నిర్వర్తించాడని వెంకటాచల మహర్చ గ్రంథం వలన తెలుస్తుంది. 15వ శతాబ్దంలో తాళ్లపాక అన్నమాచార్యులు కూడా తొలిసారిగా వెంకటాచల యాత్ర చేసిన సందర్భంలో నీడతిరగని చింత చెట్టును దర్శించి సేవించినట్లుగా అన్నమాచార్య జీవిత చరిత్ర వలన తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 70వ అధ్యాయం సంపూర్ణం.